జనసేనాని పవన్ కళ్యాణ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పేర్లు కూడా తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్, ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారా అంటూ వ్యాఖ్యానించారు. పవన్ సినిమాల్లోనే పవర్ స్టార్, రాజకీయాల్లో ప్యాకేజ్ స్టార్ అంటూ ఎద్దేవా చేస్తారు. పవన్ కళ్యాణ్ జీవితంలో సీఎం కాలేడని, కనీసం సీఎం పవన్ కళ్యాణ్ అని సినిమా తీస్తే అభిమానులు చూసి సంతోషిస్తారని సెటర్లు వేశారు. ఒకవేళ అవసరమైతే ఆ సినిమాకు తానే ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తానని మంత్రి అమర్నాథ్ అన్నారు. పవన్ ఎప్పుడూ ఇతరుల కోసం తన పార్టీని ఉపయోగిస్తుంటారని విమర్శించారు. ఇక 2014లో చంద్రబాబును గెలిపించాలని భావించి పోటీ చేయలేదని, 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల కోసం బరిలోకి దిగి ఓడిపోయారని అన్నారు. కనీసం 2024లో అయినా పవన్ 175 సీట్లలో పోటీ చేస్తారని చెప్పగలరా అంటూ అమర్నాథ్ సవాల్ విసిరారు. వాళ్ళే కడుక్కుంటారు కదా అనేటువంటి నైజం వాళ్ళకి తోడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక తోక పార్టీ, మళ్ళీ వాళ్ళు వాళ్ళకి ఏమో, వాళ్ళు బుర్ర ఉండదు, వాళ్ళు ఏం మాట్లాడతారు తెలియదు, ఆ నాయకుడికి ఏం తెలియదు, ఈ గుంటలకి ఏం తెలియదు, ఆయన ఏం మాట్లాడుతుంది ఆయన తెలియదు, వీళ్ళేం మాట్లాడుతుంది వీళ్ళు తెలియదు. సరే ఇవన్నీ పక్కన పెడదాం, ముందు వాళ్ళు చెప్పమనండి. రేపు అనకాపల్లి నియోజకవర్గంలో ఒంటరిగా జనసేన పోటీ చేస్తుందని చెప్పానండి. రేపు 2024 ఎన్నికల్లో మేము తెలుగుదేశం పార్టీతో పోటీ చేయం, 175 సంఘం పక్కన పెడతాం, 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం, కోతల పక్కన పెడతాం. మేము రేపు చంద్రబాబు నాయుడుతో కలిసి పోటీ చేయం, మా గుర్తు మాదే, మా నాయకుడు మా నాయకుడే, మా నాయకుడు ఎవరిని ఎత్తుకొని తిరగడు. రేపు మా పార్టీకి, మా పార్టీ ఇండివిజువల్ గా మేము 175 సీట్లో పోటీ చేస్తాం, మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చెప్పమని అన్నారు. అది చెప్పంటే నేను వ్యూహం చేస్తున్నాను, నేను ఏదో రాసుకుంటున్నాను, నేను ఏదో చదువుకుంటున్నాను. ఇదా 175 సీట్లు కాదు కదా, ఆ నియోజకవర్గం పేర్లు తెలియవు ఆ మనిషి. ఆయన వచ్చి ఇక్కడ సరే సినిమాకి, ఆయన సినిమాల్లో పవర్ స్టార్ అయి ఉండొచ్చు, కానీ రాజకీయాల్లో మాత్రం ప్యాకేజ్ స్టార్ ఈ వ్యక్తి అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తిస్తాను. 2014లో ఆయన పలుకు మోస్తారు, 2019లో అధికారంలో ఉన్నాడు కాబట్టి వ్యతిరేకత ఓటు చీల్చడానికి అని చెప్పి మళ్ళీ ఒంటరిగా పోటీ చేస్తాం, ఇప్పుడు మళ్ళీ వ్యతిరేక ఓటు చేస్తలేమని చెప్పి మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తానంటున్నాం. ఎవరి కోసం పోటీ చేయడం తప్ప తమరి కోసం ఎప్పుడు పోటీ చేస్తారండి? వీళ్ళందరూ వచ్చి మళ్ళీ మన మీద విమర్శలు, రాజకీయ సిద్ధాంతం అనేటువంటి ఉండొచ్చు. బహుశా సినిమాల్లో మేము చిరంజీవి గారి ఫ్యాన్స్, మేము మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్, ఎప్పుడు రేపు సినిమా రిలీజ్ అవుతుంది చూడాలన్నాము, కానీ సినిమాలు వేరు రాజకీయం వేరు. కొన్ని అది పవన్ కళ్యాణ్, కొన్ని ఆ సినిమా ఏదో తీసి మన గుంటలు అలాగా సీఎం సీఎం అని అన్నారు. సీఎం పవన్ కళ్యాణ్ ఒక సినిమా తీసి గొడవ పోద్ది, అది చూసుకోదు రోజును. రేపు కుప్పంలో చంద్రబాబు పర్యటనపై సర్వత్రా